ఆర్సీటీవీ న్యూస్కు స్వాగతం. నా పేరు కేశవ. ఆదివాసీ ప్రాంతంలో రోజుకు భూ కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు, ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని కబ్జాలు చేసి ఆక్రమించడం అలవాటైపోయింది. తాత ముత్తాతల ఆస్తులంటూ అరకువేలి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మన విలేకరి ప్రశాంత్ గారు ఉంటారు, గోవర్ధన్ గారు, మాదే, మేము ఎప్పుడో చేయించుకున్నాము, మాకు కాగితాలు ఇవ్వలేదు కానీ ఎంఆర్ ఆఫీస్లో ఉంది, మీకు అందుబాటులో లేదు, మీకు అర్హత లేదు, మీకు కాదు అనేసి మీరు కట్ చేయించారు. కట్ చేస్తే వాళ్ళేమో నాకు భయపడి చేశారు, మీరు ఇక్కడ భర్తదనం ఉందా, దెంగదనం ఉందా, అలా అవడికి లేని దూరం నీకెందుకు, ఇది మాదే హెచ్చరించు సార్. అదే సార్, మీ వద్దంటే మీకు కాదన్నా, ఇది సాక్షి రాజకీయ మీద రేఖాయితం ఉంది. సరే సార్, మీదంటే కాదంటే లేదు, తీసేది కాదు, నీ పని చేసుకో, నీకు ఎందుకు సంబంధం లేదు, నీ 10 మంది పాటు సంపన్నా సార్ అని అన్నట్టు వెళ్ళకుండా నువ్వు తీసే, నువ్వు వేసిన ప్లేస్ నువ్వు తీసే, లేదు అప్పు చెప్తే డబ్బులు ఇస్తాను అని సార్. సార్, నాకు ఇంట్లో మరి చేయడం కాదు కాదు కానీ మరి దానికి డిమాండ్ ఇవ్వలేదు, దానికి 15,000 అయింది. ఈ కట్టి రాడ్లు వేసేసి చేయించినందుకు, మెసేజ్ ఇచ్చినందుకు దానికి 10,000 అయింది అని సార్. వాళ్ళు ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు సరే, ఇంకా వాళ్ళే వాళ్ళు అన్నారు, నువ్వు ఏ దేశం తీసుకొని మేము తెచ్చి బిగించి చేసుకుంటాము, నేను నువ్వు 24 hours చేయకపోతే మటుకు నేను ఒప్పుకోను. అదే పోలీస్ కేసు పెట్టి మరీ తీసేసి పోలీస్ కేసు పెడతాను సార్, అంతవరకు ఎందుకు సార్, మీరు వద్దని మీ ప్రతి వ్యతిరేకంగా నేను చేయను అని అంటే, నేను తీసేసిన తర్వాత ఈ పిల్ల సార్ వేశాం కదా, అది నేను తీయడానికి తగితే అవ్వకపోతే వాళ్ళ కలిసి తీసుకొని చేసుకున్నాను. వీటిని అరికట్టాలంటే ఆదివాసులంతా ఒక్కటే, దుష్టశక్తుల్ని అంతం చేసే సమయం ఆసన్నమైందని అంటున్నారు మేధావులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం ఆర్షి టీవీ తెలుగు.